సాయి చంద్ మరణం అనేది నిజంగా మనం ఎవరు ఊహించింది కాదు. నాకైతే ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక సొంత తమ్ముడిలాగా అన్ని రకాలుగా ఎంతో అండదండగా ఉండేవాడు, అన్నీ నాతో పంచుకునేవాడు, సంతోషం వచ్చినా మాట్లాడేవాడు, దుఃఖం వచ్చినా చెప్పుకునేవాడు. కొన్ని వేల కిలోమీటర్లు సాయి నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రయాణించాం. ఇంత ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయితో ఉండేది. కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది, సాయి చంద్కు హార్ట్అటాక్ వచ్చింది, కేర్ హాస్పిటల్ తెస్తున్నారంటే షాక్ అయిపోయాను. నిద్రలో అసలు అది కలనా నిజమా అన్నంత ఒకేసారి అసలు షాక్కు గురయ్యాం. పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను నేను. కానీ అక్కడికి వెళ్ళేసరికి పాపం సాయి మనలో లేకుండా పోయారు. కానీ ఈరోజు సాయి శారీరకంగా మనలో లేకపోవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమకారుల హృదయాల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడు. ఇందాక మా నిరంజన అన్నట్టు సాయి మాట, సాయి పాట ప్రవహించే నదిలాగా ఉండేది. ఆ గలం గలగల పారే నదిలాగా సాయి స్వరంలో నుంచి మాటలైనా పాటలైనా ఎంతో అద్భుతంగా వచ్చేది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి సభల్లో సాయి లేని సభ ఉండేదే కాదు, సాయి చంద్ లేకుండా పెద్ద కార్యక్రమమే ఉండేటువంటిది కాదు. అంత గొప్పగా పార్టీలో, ప్రజల్లో, ముఖ్యంగా కేసీఆర్ గారికి చాలా దగ్గరైంది సాయి. కేసీఆర్ గారు కూడా ఎంతో ప్రేమించేవాడు. ఉద్యమ సమయంలో ఏ పాటలు రాయాలన్నా అటు రసమయ్య బాలకృష్ణ గారు, సాయి చంద్ గారు కేసీఆర్ గారికి కుడిభుజంగా, ఎడమభుజంగా ఉంటూ ప్రతి పాటలో, ప్రతి మాటలో, ప్రతి సభలో ఇద్దరు కూడా అద్భుతమైనగా మరి ఎంతో చేదోడుగా నిలిచారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో కేసీఆర్ గారు అడుగులో అడుగేస్తూ సాయి చంద్ గారు చాలా చక్కగా మరి ఆయన కాంట్రిబ్యూషన్ మాటల్లో చెప్పలేనిది, మనం వెలకట్టలేనటువంటిది. నిజంగా పెద్ద పెద్ద సభల్లో సాయి చంద్ మాట్లాడుతుంటే మేము చూసేవాడిని. ఇందాక మీరు అందరూ అన్నట్టు ఆ శివుడా అనే పాట పాడితే ముందు కూర్చున్నటువంటి వేల లక్షల మంది కళ్ళల్లో నీళ్లు రాలుతుండేవి. కంటి రాతి బొమ్మల్లో పాట సాయి పాడుతుంటే అక్కడ కూర్చున్న మహిళలు కానీ పురుషులు కానీ కళ్ళలో నుంచి నీళ్లు రాలుతూ ఉండేది. కొంగు పెట్టి తుడుచుకునేటువంటి కొన్ని సందర్భాలు చూసి నిజంగా మేము కూడా వేదిక మీద కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాం. అంత అద్భుతంగా మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సాయి కృషి ఎప్పుడు కూడా ఈ ప్రజలు, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం మర్చిపోదు. నిజంగా సాయి ఆయన కళలు ఉండేది. చట్టసభల్లో అడుగు పెట్టాలనే కళ సాయి చంద్రలో ఉండేది. తప్పకుండా ఆయన అడుగు పెడతాడు, కేసీఆర్ గారు ఆయనకు అవకాశం ఇస్తారని కూడా నేను ఎప్పుడూ సాయికి చెప్పేవాడిని. కానీ దురదృష్టం ఈ రకంగా సాయిని వెంటాడుతుందని. మరి ఎంతో నిబద్ధత కలిగిన వాడు, కష్టం చేసేటువంటి వాడు. మరి అది ఎందుకు దేవుడు ఆ రకంగా సాయిని తీసుకుపోయాడో కానీ ఒక గొప్ప నాయకుణ్ణి, ఒక గొప్ప కళాకారుణ్ణి ఇవాళ బీఆర్ఎస్ కుటుంబ మొత్తం కూడా కోల్పోయింది నిజంగా. ఈరోజు సాయి లేని లోటు, మొన్న ఎన్నికల సభలు జరుగుతూ ఉంటే ప్రతి చోట కూడా సాయి చంద్ లేని లోటు కొట్టొచ్చినట్లు కనబడ్డారు. అయ్యో సాయి ఉంటే ఎంత బాగుండే, సాయిని ప్రతి సభలో కూడా గుర్తు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. బట్ ఏది ఏమైనా సాయి మరి పాపం నిస్వార్థంగా సాయి చంద్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాడు. తాను నాయకుడు అవుతాడనో, రాష్ట్రం ఎప్పుడొస్తుందో తెలియని రోజుల్లో కూడా సాయి చంద్ ఈ రాష్ట్రం రావాలి, నా జాతి బాగుపడాలి, నా ప్రజలకు మేలు జరగాలి అని ఆయన ఎంతో నిస్వార్థంగా తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మరి అలాంటి సాయి ఈరోజు మనందరం కూడా ఒక సంవత్సరం అయిందంటే నిజంగా చాలా బాధ కలుగుతూ ఉన్నాం, నమ్మలేకపోతూ ఉన్నాం. ఇంకా మన పక్కనే సాయి ఉన్నాడా, మనలో సాయి ఉన్నాడా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాం. బట్ ఏది ఏమైనా రజని సోదరిమణికి, వాళ్ళ పిల్లలకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ, మేమందరం కూడా వెన్ను దన్నుగా ఉంటాం. సాయిని తెచ్చియలేకపోయినా సాయి లేని లోటు రాకుండా కుటుంబాన్ని చూసుకునే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ధైర్యంగా ఉండండి,
ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక తోగుట్టుగా ఒక అండగా మీకు మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. జోహార్ సాయి చంద్.